నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం స్థానిక జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు కంకనాల శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్ల ఎన్రోల్మెంట్ చేయించాలని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి మోడీకి కానుకగా ఇవ్వాలని కంకనాల శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణలో యువత విద్యావంతులు బీజేపీ పట్ల ప్రేమగా ఉన్నారని, కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, బీజేపీకి అనుకూలంగా ఉత్తరం ఉందని ఆయన అన్నారు. బీజేపీ సంఘటన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, ముఖ్యంగా ఉద్యోగులు యువత రైతులు బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని, ఈ ఎన్నికల్లో గెలుపు ఖాయమని, కార్యకర్తలు అహర్నిశలు కష్టపడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బెజవాడ శేఖర్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల వెంకటనారాయణ రెడ్డి, ఆరెట్ల శ్రీనివాస్ రెడ్డి, బండారు ప్రసాద్, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు నూకల నరసింహారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నిమ్మల రాజశేఖర్ రెడ్డి, చిన్నారులు ఎట్ల రమేష్ కుమార్, గార్లపాటి జితేంద్ర కుమార్, కంకణాల నివేదిత, చింత ముత్యాలరావు, షేక్ బాబా, సాదినేని శ్రీనివాస్ గౌడ్, కోమటి వీరేశ్, మండల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్కి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగు నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటిది జరుగుతూ ఉన్నది. ఈ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మరి ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ సంఖ్య అధిక సంఖ్యలో ఉన్నది. చాలా ఉత్సాహంతో ఎన్రోల్మెంట్ చేసుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనేటటువంటి ఆలోచన మొత్తం నిరుద్యోగ యువకులల్లో, ఉద్యోగులల్లో మరి ఉన్నది. ప్రధానంగా ఈ ప్రభుత్వము గత 6 సంవత్సరాలుగా ఉద్యోగులను మోసం చేసింది, నిరుద్యోగ యువకులను మోసం చేసింది, కాంట్రాక్ట్ టీచర్స్ని, కాంట్రాక్ట్ లెక్చరర్స్ని మోసం చేసింది, విద్యుత్ ఉద్యోగస్తులను మోసం చేసింది, ఆర్టీసీ ఉద్యోగస్తులను మోసం చేసింది. ఈరోజు సర్వత్ర విద్యావంతులలో నివురుగప్పిన నిప్పుల్లా ఈరోజు వ్యతిరేకత ఉన్నది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ ప్రభుత్వానికి వాతలు పెట్టడానికి విద్యావంతులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ యొక్క నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గత ఎన్నికలలో చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది స్వల్పమైనటువంటి ఓట్లతోని. ఈసారి ఖచ్చితంగా ఈ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించబోతున్నాడు. మేము క్షేత్రస్థాయిలో తిరుగుతున్నప్పుడు ఆ రకమైనటువంటి స్పందన విద్యావంతుల నుంచి ఉన్నది. ఈరోజు అనేక రకాలుగా మోసం చేసింది. ఈరోజు పీఆర్సీ ఇస్తానన్నది ఇవ్వలేదు, పీఆర్సీ ఇవ్వకపోయినా కనీసం ఐఆర్ ఇవ్వాలి ఉద్యోగస్తులకు, అది లేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కటంటే ఒక డిఎస్సి మరి నిర్వహించి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినటువంటి దాఖలాలు లేవు. పైగా హేతుబద్ధీకరణ పేరుతోనే పాఠశాలలన్నీ కూడా, ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈరోజు నేను గురుకులాలు పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా అంటున్నాడు. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ టీచర్లతోనే ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఎవరికి కూడా, వీళ్ళందరికీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పిండు. ఎక్కడన్నా రెగ్యులరైజ్ చేసిండా నేను అడుగుతున్నా. ఈరోజు నిరుద్యోగ యువకులందరికీ కూడా మేము తిరిగి అధికారంలోకి వస్తే 3,016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు. అది జరుగుతుందా ఎక్కడన్నా నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు ఆర్టీసీ కార్మికులకు 55 రోజులు సమ్మెలో వెళ్తే అనేక ఆశలు చెప్పి హామీలు ఇచ్చి సమ్మెను విరమింపజేపించిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నారా అని నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు యూనివర్సిటీలలో మొత్తం ఖాళీలు ఉన్నాయి. అధ్యాపకులు లేక నాసీ రకం చదువులు సాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎప్పుడు వైస్ ఛాన్సలర్ పదవి అయిపోగానే వెంటనే వైస్ ఛాన్సలర్ను భర్తీ చేసేటటువంటి మరి సాంప్రదాయం ఈ యొక్క తెలంగాణలో లేదు.
మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఆ రకంగా విద్యావంతులు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మరి నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఓటు వేయడానికి బీజేపీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు కేంద్రంలో ఒకే పరీక్ష ద్వారా మరి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ మొత్తం కూడా ఫిల్ అప్ చేయాలనుకుంటున్నాం అదే విధంగా నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినాం అదే విధంగా ఈ రోజు ఎక్కడైతే మరి కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయో ఎప్పటికప్పుడు అక్కడ ఖాళీలను భర్తీ చేస్తా ఉన్నాం ఏ ఒక్క ఖాళీ కూడా లేకుంటా ఈ రకమైనటువంటి చర్యలు మేము తీసుకుంటున్నాం ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ రోజు కరీంనగర్ ఉత్తర తెలంగాణలో జరిగినటువంటి టీచర్ కాన్ఫరెన్స్‌లో ఓడిపోయింది పట్టభద్రుల నియోజకవర్గంలో ఓడిపోయింది ఈ నియోజకవర్గంలో కూడా టీచర్ ఎమ్మెల్సీలో ఓడిపోయింది హైదరాబాద్లో పట్టభద్రుల ఓడిపోయింది అందుకోసమే ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికలంటే పట్టభద్రుల ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలంటే ఒక భయం ఒక ఆందోళన ఈ రోజు ఎవరు కూడా ముందుకు రావడం లేదు పోటీ చేయడానికి ఎవరు కూడా సాహసించట్లేదు కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఎన్రోల్మెంట్ కూడా మేము హాఫ్ మార్కును దాటి మా సొంతంగా సగం ఎన్రోల్మెంట్ ఒక భారతీయ జనతా పార్టీ చేసి తీరుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా యొక్క ఎమ్మెల్సీ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది మరి త్వరలో వరంగల్ ఖమ్మం నల్గొండ యొక్క పట్టభద్రుల నియోజకవర్గంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ వారు రేపు నవంబర్ 6 వరకు పట్టభద్రులు తమ ఓటుని నమోదు చేయించుకోవడం కోసం గడువు విధించడం జరిగింది మరి ఈసారి గతంలో ఓటు వినియోగించుకున్నటువంటి వాళ్ళు కూడా తిరిగి కొత్తగా చేయించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకొని మరి ఎవరైతే పట్టభద్రుల్లో వాళ్ళు చైతన్యం తీసుకొచ్చి వీలైనంత ఎక్కువ సంఖ్యలో నమోదు చేయించాలని భారతీయ జనతా పార్టీ కృషి చేస్తూ ఉంది దీనికి అన్ని మండల కమిటీల్లో కూడా బాధ్యులను నియమించడం అదేవిధంగా శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ల వ్యవస్థతోటి మరి ఎక్కువ గ్రామాన కూడా చదువుకున్నటువంటి విద్యావంతుల్ని ఎవరైతే 2017 నవంబర్ వరకు డిగ్రీ పూర్తి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా చేసుకునే విధంగా కృషి చేస్తూ ఉన్నాం ఈరోజు ఈ సమావేశం ద్వారా ఈ యొక్క జిల్లాలోని పట్టభద్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం చదువుకున్నటువంటి విజ్ఞులం తప్పకుండా ప్రజాస్వామ్యంలో మనం ఓటును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ యొక్క ఓటు ద్వారానే మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం ఈ రాష్ట్రంలో మరి విద్యావంతులు మేధావులందరూ కూడా తప్పకుండా బాధ్యతగా ఈ ఓటుని నమోదు చేయించుకొని వచ్చే ఎన్నికల్లో మరి విఘ్నతతోటి ఓటు వేసి పట్టభద్రుల్ని మా తరపున మన యొక్క వాయిస్ ఏదైతే ఉందో గొంతు అసెంబ్లీ వినిపించే విధంగా ఒక మంచి వాళ్ళను ఈ యొక్క అసెంబ్లీకి పంపే విధంగా ప్రతి అందరూ కూడా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం